నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. అధికారులు అనుమతించిన చోటే నిమజ్జనం చేసుకోవాలి. సిఐ మోహన్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. గణపతి నవరాత్రులు ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే నిబంధనలు చేసుకోవాలని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ముమ్మిడివరం సర్కిల్ ఆఫీసులో సిఐ మోహన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఆశీల నృత్యాలు నిర్వహించకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనం జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే గోదావరి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అనుమతి ఇచ్చిన స్థలాల్లోనే నిమజ్జనాలు జరపాలని ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాట్రమ్ కోన ఎస్ఐ అవినాష్ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచబడింది మీడియా ముఖ్యంగా. మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వెళ్ళలేదు. అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇటు సార్ వరద ప్రవాహం కూడా ఎక్కువ ఉంది. సర్కిల్ పరిధిలో సుమారుగా 180 నుంచి 200 వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయాలి. ముమ్మిడివరం సర్కిల్లో అయి పోలవరం మరియు ముమ్మిడివరం కాటన్ కొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయిన కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పీ గారు టిఎస్ఆర్కే ప్రసాద్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం లేదనగా, సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచబడుతుంది మీడియా ముఖ్యంగా. మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వెళ్ళలేదు. అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరిధిలో సర్కిల్ పరిధిలో సుమారుగా 180 నుంచి 200 వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా